అనేది లేకుండా చేయాలని చూస్తున్న దుర్మార్గ వ్యవస్థ గురించి నేను క్వశ్చన్ చేస్తున్నా ఈరోజు ప్రశ్న అనేది లేకుండా చేద్దాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా మీకు తెలిసి జరుగుతుందా వాసిరెడ్డి పద్మ గారు దేవి గారి గురించి ముఖ్యమంత్రి గారి భార్య గురించి ఎవరో ట్రోల్స్ చేస్తే ఇంకొకటి చేస్తే మీరు వెంటనే కలుగులో నుంచి ఎలకలాగా బయటకు వచ్చారమ్మా మీరు మేము అందరూ ఆడవాళ్ళం కాదా మీరు మీ పార్టీ ట్యాగ్ తోటి వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి వాళ్ళ ఐడియల పక్కన ఉంటుంది కెన్ యూ డూ ఎనీ జస్టిస్ టు దిస్ మీరు ఎగ్జిస్ట్ అవుతున్నది నిజమైతే మీరు గనక నిజంగా విమెన్స్ కమిషన్ నిజంగా చిత్తశుద్దితో మీకు ఉద్యోగం కావాలని కాకుండా నిజంగా స్త్రీలకి మంచి చేయాలి స్త్రీల హక్కుల్ని కాపాడాలి మీ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో గనక మీరు ఆ పదవిలో కూర్చుంటే యూ హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్స్ ఏ భారతీ గారి భారతీ గారిని అనేసరికి మీకు చాలా వచ్చి కలుగులో ఎలకలాగా రీఇటరేట్ మీరు పరిగెత్తుకు నేను మనిషిని కాదా నేను ఎవరన్నా మీ పార్టీల వాళ్ళని నేను ఏమైనా బూతులు తిట్టానా ఎందుకని నా మీద అంత భయంకరమైన దాడి జరుగుతుంది నా లాంటి అనేక మంది నోరు మూసుకొని మాట్లాడుకుంటే ఉండే పరిస్థితి మీ పరిపాలనలో ఎందుకు కలుగుతుంది సో ఇంకా నేను చెప్పలేనమాట ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దేవర్ యూజింగ్ అండ్ నేను సిగ్గేస్తుంది ఈ రోజు నేను మా అమ్మ నన్ను క్రైస్తవ పెంపకంలో పెంచింది ఆ బైబిల్లా ఉంటుంది అనమాట అధికారులారా మీరు నీతిని అనుసరించి నడుచుకుంటున్నారనేది నిజమా అని చెప్పి దొంగగా ప్రవర్తిస్తున్న వాళ్ళు దొంగ వేషాలు వేస్తున్న వాళ్ళు అరాచకాలు చేస్తున్న అధికారులని బైబిల్లో క్వశ్చన్ చేయడం ఉంటుంది జీసస్ క్రైస్ట్ సిల్వ నెక్కింది అరాచక వ్యతిరేకంగా వెళ్ళి పోరాడి ఆయన చావుని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు ఎస్ అటర్ అంతేగాని వాళ్ళ మీలాగా క్రైస్తవులను చెప్పుకుంటూ వాక్యాలు కవర్ పిక్చర్స్లో పెట్టుకొని సిగ్గు లేకుండా సాటి మనుషుల మీద సాటి స్త్రీల మీద విషంగా అక్కుతున్నా రేపొద్దున వైసీపీ గవర్నమెంట్ మీరు అనుకునే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కూడా ఉండొచ్చు తర్వాత మిమ్మల్ని ఈడ్ చేసి తన్నుతారు కుక్కల్లాగా వాళ్ళు వెంట తిరుగుతున్నారు పార్టీల ఆంధ్రప్రదేశ్ ఈరోజు రెండు పార్టీలు లేకపోతే మూడు పార్టీలు అయిపోయింది తప్ప మనుషులు లేరండి అక్కడ మామూలు మనుషులు లేరండి అక్కడ మనుషులు లేరు ఇఫ్ ఐ టాక్ క్వశ్చన్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ద నెక్స్ట్ మూమెంట్ ఐ వుడ్ బి బ్రాండెడ్ జనసేన ఆర్ టీడీపీ నేను ఒక మనిషిగా అంటే మనుషులు లేరు మనిషిగా నువ్వు ప్రశ్నిస్తావు అనేది లేదక్కడ ఐ డోంట్ నో నేను ఎన్ని ఎన్ని ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలో నాకు తెలియట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య బద్దమైన ప్రజాస్వామ్య బద్దమైన పాదయాత్ర ఎందుకు చేశారు మీరు అందరినీ నరికేసేసి అందరినీ అరాచకం సృష్టించేసి అందరిని నరికిపారేసి మీరు ప్రకటించుకోకపోయారండి మీరు ఒక చక్రవర్తి లాగా ప్రకటించుకుని ఉంటే బాగుండేది కదా మీరు అందుకని ప్రజాస్వామ్య బద్దమైన ఓటింగ్కి వెళ్ళారు మీరందరూ కూడా మీరందరూ సూదులే ఈరోజు మా నెత్తి మీద ఎక్కి మేము మాట్లాడగానే బూతుదాడులకి తెగబడి వందల వేల మందిని నోరెత్తకుండా చేయడానికి వందల వేల మంది దుర్మార్గులని ఎదవలని నీచులని మీరు రిక్రూట్ చేసుకుని ఫేస్బుక్ లో సోషల్ మీడియా మాధ్యమాల్లో మాట్లాడొద్దు మాట్లాడితే వీళ్ళందరినీ ఇంత బూతులతో మీరు తెగబడమని మీరు చెప్తున్నారే ఎంత హీనత్వం డోంట్ యూ నో దిస్ నేను ఎవరైతే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు వాళ్ళందరికీ క్వశ్చన్ చేస్తున్నా మీకు తెలుసా అరాచకాలు నేను ఒక తల్లిని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రోజు ఒక అంబేద్కర్ అయినందుకు నేను క్వశ్చన్ చేసే లక్షణం ఉందని ఉన్నందుకు ఈ అరాచకవాదుల దగ్గర నుంచి నాకు థ్రెట్ ఉంది ఈ అరాచకవాదులను నేను బయటికి వెళ్తే నన్ను చంపేచ్చు నన్ను దిక్కిశీని చంపినట్టు చంపచ్చు లేకపోతే మొన్న సుబ్రహ్మణ్యం డ్రైవర్ని చంపినట్టు నన్ను చంపచ్చు నేను ముందే చెప్తున్నా రేపు నాకు థ్రెట్ ఉంది ఇంత దుర్మార్గ వాదుల దగ్గర నుంచి నాకు తడిసిపోతుంది ఒకటి చెప్తాడు ఏమేర గోగురు ముండా ఒకటి చెప్తాడు ఒక స్త్రీ వచ్చి ఏంటో తెగరిచిపోతున్నావు లాస్ట్ టైం సమ్ సమ్ అభిషేక్ అంట తోక పేరు లాస్ట్ టైం నీకు ఇచ్చాం కదే సరిపోలేదా విమెన్ టాక్ లైక్ దిస్ అండి ఆడవాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నావు మనవు నువ్వు ఒక క్రైస్తవు రాలివి ఒక దళితు రాలివి ఊరి చివరి మీ కొంపలు ఉన్నాయి మన కొంపలు ఇంకా ఊరి చివరి ఉన్నాయి ఎవరి అండతో ఎవరి బిస్కట్లు తిని ఎవరి సంకల నాకుతుంటూ మీరు ఇలాంటి మాటలు సాటి స్త్రీల మీద సాటి మనుషుల మధ్య మాట్లాడుతున్నారు ఈరోజు అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వగలనా పోలీసులు కంప్లైంట్ తీసుకుంటారా అక్కడున్న ఏదైతే మానవ హక్కుల ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరూ నేను మాట్లాడుతున్న మాటలు వింటారా ఎందుకనండి మీ మీ చెల్లిగారు వచ్చేమో తెలంగాణలో ఆవిడ గారు పార్టీ పెట్టుకొని పార్టీ ప్రమోషన్ చేసుకుంటుంది మీ అమ్మగారు క్రైస్తవురాలని చెప్పుకుంటూ హిందూవురాలుగా ఉంటూ బైబిల్ పట్టుకొని మీకు క్యాంపెయిన్ చేస్తుంది మీ కుటుంబాలు మీ ఇష్టానుసారం చేయొచ్చా ఒకటే మీకు నేను క్లారిఫై చేయదలుచుకున్నా మీరు అరుణ గోగులం అండని మీరు టార్గెట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటే సంబడి ఎల్స్ డిడ్ ద సేమ్ టు ఈవెన్ భారతి గారు భారీ సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరు అతిథులు కారండి నన్ను మీరు వంద సార్లు చేస్తే మీ ఇళ్లలో ఆడపిల్లలు కూడా ఇంకొకళ్ళు వంద సార్లు చేస్తారు మీరు మీ ఇళ్లలో ఆడేవాళ్ళు భారతి గారు బయటకు రాలేదా భారతి గారు ఫోటోలు మార్పు చేయలేదా చెయ్యరు చెయ్యరనుకుంటున్నారా చంద్రబాబు గారు భార్యని అన్నారు చంద్రబాబు గారు భార్యని అన్నారు ఈరోజు ఎవరు పవర్ఫుల్ సోషల్ మీడియా కంటే మీరు ఎవరు పవర్ఫుల్ కాదు ఈరోజు సో నన్ను అన్న మాటలే నన్ను అంటున్న మాటలే మీ ఆవిడని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉన్నారు రేపు ఇద్దరు కూతురున్నారు వాళ్ళని అంటారు మీరు ఒకవేళ చాలా గొప్పగా గెలిచి పది సంవత్సరాలు రాజ్యం చేస్తే పదకొండో సంవత్సరంలో ఇంకొక ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఈ చెంచాల సంగతి అంతా ఆ వచ్చే ప్రభుత్వంలో ఎవడైతే ఉన్నాడో ఎవరైతే వస్తారో వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్లి వీళ్ళని వీళ్ళని ఏ రకంగా చేయొచ్చు అంటారు ఈ చెంచాలని పిల్లల్లో అమ్మ నాన్నలకి పుట్టి తల్లిదండ్రులకు పుట్టి ఈరోజు మనిషిగా బతకలేక క్రైస్తవతం మాటు పెట్టుకొని దేవుడు వాక్యాలు పెట్టుకొని సిగ్గు వదిలేసి సిగ్గు వదిలేసి ఐ కేర్ ఎ డ్యామ్ మీ బతుకులు లాంటి కుక్క బతుకులు వాడి చెంచాగిరి వాడి మోచేతి నీళ్లు ఈడి మోచేతి నీళ్లు తాగి బతికేరా దాని కాదు నేను ఐ వాన్ యు బతుకులకే రేపు రెడ్లు అనేవాళ్ళు నిజంగా రెడ్లు అనుకునే వాళ్ళకేమన్నా రేపొద్దున ప్రివిలేజ్ ఉందేమో ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ టు బి అం మీరు ఎస్సీలన్న సంగతి మర్చిపోయి వాళ్ళు పడేస్తున్న బిస్కెట్లకి సిగ్గు లేకుండా ఎగబడి నాలాంటి వాళ్ళని తిడితే మీ బతుకులు అంతకంటే హీనము బికాజ్ ఐ స్టాండ్ ఫర్ మీ నా కోసం ఎవరు నిలబడకపోయినా నేను నిలబడి పోరాడతా లేకపోతే సస్తా మీలాగా అడుకు తినే ఎడవల్లాగా వాళ్ళు పడేసే బిస్కెట్ల కోసం వాటి కోసం డబ్బుల కోసం ఆశపడి సాటి మనుషులు తిట్టా నేను ముఖ్యమంత్రి గారిని అక్కడ ఉన్న మానవ హక్కుల రక్షకులందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ని లాయర్లని అండ్ విమెన్ కమిషన్ చైర్పర్సన్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ దుర్మార్గాన్ని మీరు ఒకసారి వీలైతే చూడండి ఈ అసహ్యాన్ని మీరు ఒకసారి చూడండి మీ మీ రాజులు రాజరికం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజరికం నడుస్తుంది ఈ రాజులు మీరు ఎవరైతే మీరు పూజలు చేసుకుంటూ రాజుగారిని ప్రతిష్ఠించారో రాజుగారి భార్యలే కాదు రాజుగారి కూతురులే కాదు నేను కూడా మనిషిని నేను ఒక నేను ఒక స్త్రీని నా గౌరవాన్ని వీధిలో పెట్టి ఎవడినైనా నేను ఊరుకోను నేను ఊరుకోను ఎట్ టు వాట్ ఎక్స్టెంట్ ఐ మైట్ గో నేను వెళ్ళి వాళ్ళ సంగతి తేల్చుకుంటా మీకు నిజంగా మీ ప్రభుత్వములు ఇవన్నీ జరుగుతున్నాయని తెలియకపోతే నేను చెప్తున్నా జరుగుతున్నాయి దుర్మార్గాలు అసహ్యాలు సిగ్గులేని వందల వేల బూత్ ఐడీలు వచ్చేసే మనుషుల్ని కమ్మేసుకొని బూతు దాడులు చేసి సిగ్గు వదిలేసి మనిషితనం వదిలేసి చచ్చిపోయారు వాళ్ళందరూ ఒక చచ్చిపోయిన సోషల్ మీడియా ఏరియాని మీరు సృష్టించి పెట్టారు ఇది చాలా అసహ్యము మీకే ఇది భూమరంగా అవుతుంది డోంట్ యూ థింక్ నన్ను అడ్డమైన తీట్లో తిడుతున్నప్పుడు ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ సమ్ పీపుల్ నేను కూడా సోషల్ యాక్టివిస్ట్ ని చాలా కాలంగా నేను సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుతున్నా మీ అంత డబ్బులు పోసి కాకపోయినా నా లెవెల్లో ఐ కెన్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ డోంట్ యు థింక్ దాట్ నేను మీకు పని చేస్తానేమో మీరు చేసిన దుర్మార్గాలని నేను మాట్లాడగలుగుతానేమో ప్రజలు నా ప్రజల దగ్గర తీసుకెళ్లి ఇదిగో నా మీద ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద స్క్రీన్ షాట్లు తీసుకొని నేను చెప్పగలుగుతాను మీ గురించి ఎందుకు చెప్పద్దు సో ఎస్ రాజేష్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ వాట్ దిస్ గోన్స్ క్యాన్ డూ ఇస్ టు కిల్ మీ కదా వీళ్ళలాంటి సచ్చు బతుకులు వీళ్ళలాంటి సిగ్గులేని బతుకులు అమ్మల్ని అక్కల్ని తిట్టుకొని ఇళ్ళు అన్నం తినే బతుకులు నేను ఐ ఐఎమ్ నాట్ లైక్ దాట్ అలాంటి విధవ పుట్టుక కాదు నాది సో ఐ స్పీక్ సో నమస్కారం బయట చెప్తున్నాను రేపు సెవెన్ ఓ క్లాక్కి రండి నేను ఎవరెవరు ఎంత బాగా మాట్లాడుతున్నారు వైసీపీ అనే ట్యాగ్ తగిలించుకొని రెడ్డి అనే ట్యాగ్ దగ్గర బికాస్ ఐఎమ్ స్పీకింగ్ ట్యాగ్ ట్యాగ్ అని అది నిజాలో లేకపోతే ట్యాగ్ పెట్టుకొని వస్తున్నారు కూడా నాకు తెలియదు దెర్ఆర్ సమ్ ఆర్ రెడ్డీస్ చెప్పాను కదా తడిసిపోద్దని ఉంటాడు ఒకడు తడిసిపోద్దట నాకు నువ్వు ఆయన మీద పోస్ట్ ఆయన మీద పోస్ట్ నువ్వు షేర్ చేసే ముందట కౌంటర్ పోస్ట్ వస్తుందని నువ్వు ముందు ఊహించి రెడీ అవి చేయాలి కదా అరుణ ఆ మాత్రం ఊహించలేకపోయావా అంటే వైఎస్ఆర్ గారు ఒక ముఖ్యమంత్రి గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశారు పది సంవత్సరాల సమ్ సిక్స్ ఇయర్సా మరి ఇప్పుడు ఆయన మీద ఆయన మరి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీద విమర్శ చేయకూడదా విమర్శ చేయకూడదా మీ పార్టీ వాళ్ళందరూ బండబూతులు తిడతారా మీకు నచ్చిన వాళ్ళందరినీ కొడాలి నాన్నగారి బ్యాచ్ని దించి బండబూతులు తిట్టిస్తారా రోజానమ్మ బండబూతులు తిడుతుందా సిగ్గుందా వీళ్ళ పీపుల్స్ రిప్రజెంటేటివ్సా నా కొడకల్లారా నా కొడకల్లారా అని మాట్లాడుకుంటారా ఆడవాళ్ళని తీసుకొచ్చి వాగుతారా ఎంతసేపు ఎవరు ఎక్కడ పడుకున్నారు పడుకున్నారు పడుకున్నారా అని తప్పించి అసలు మీరు ఎవరికి ఎంతమంది పెళ్ళాలు ఇవి అప్పిచ్చి పాలన పరిపాలన జనం ఎట్లున్నారు రోడ్లు ఎట్లున్నాయి ఎలాంటి రేట్లు పెరిగిపోయినాయి మీ పరిపాలనలో ప్రతి ఇష్యూ మీద ఎంత రేట్లు పెరిగినాయి ఎంత మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది ఎంతమంది చంపబడుతున్నారు నిన్న కూడా ఒక స్కూల్లో పులిరామన గుడెం అని చెప్పి ఏజెన్సీ ఏరియాలో ఒక బాబు చిన్న బాబుని చంపి దీని గురించి మాట్లాడచ్చు కదా సోషల్ మీడియా వారియర్స్ అందరూ కలిసి మీరు ఎందుకు మాట్లాడరు వీటి మీద మీరు దించుతారా మీరు దించి వయసు లేకుండా సిగ్గు లేకుండా ప్రజల రిప్రజెంటేటివ్స్ పీపుల్స్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ సిగ్గు వదిలేసేసి మీరు చేసే అరాచకాలు మీరు మీరు బయటకు తీసుకొచ్చే వీడియోలు మీ మంత్రులు తీసుకొచ్చే వీడియోలు వాళ్ళ బతుకులు ఇవన్నీ మీరు పెట్టుకొని అవతల వాళ్ళ మీద అధికారం ఉన్న ఉన్నదన్న అదితోటి అందరి మీద బూతుదాడులు చేయించుకుంటూ అసలు ప్రజల రిప్రజెంటేటివ్సే అట్లా ఉన్నారు ఏం చేసామని మేము వందల వే వందల కోట్ల ఫ్రాడ్లు ఏమైనా చేసామా మా వల్ల ఏమైనా అన్యాయాలు జరిగినాయా మేము ఏమైనా చంపామా ఎవరు అసలు లాక్కున్నామా ఏమైనా చేసామా మేము ఎందుకని మా మీద దాడులు చేయిస్తున్నారు ఎందుకు ఈ సోషల్ మీడియా అంత ఘోరంగా తయారైంది మీ మీ చేతుల్లో ఉన్న సోషల్ మీడియా ఒకప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా లేకుండా అందరిని మీరు మా బతిమాలుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజు ఇంత అరాచకమైన సోషల్ మీడియా మీకు ఎందుకు అవసరం వస్తుందండి సో దీస్ ఆల్ ద క్వశ్చన్స్ ఐ రైజ్ అండ్ రేపు ఇదే సెవెన్ ఓ క్లాక్ నేను మళ్ళీ వస్తాను ప్లీజ్ షేర్ ద వీడియో ఎక్స్టెన్సివ్లీ షేర్ ద వీడియో ఐ రిక్వెస్ట్ యూ మానవ హక్కుల హననం గురించి నేను గట్టిగా అరవాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నాను సో షేర్ ద వీడియో మచ్ ఎస్ పాసిబుల్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు అందరూ హూ ఎవర్ కేర్ కేర్ ఫుల్ మానవ హ్యూమన్ రైట్స్ రేపు సెవెన్ ఓ క్లాక్కి హియర్ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ దిస్ ఇస్ అరుణా గోగుల మండల్